హాయ్ గైస్, వెల్కమ్ టు మంజు లాగ్స్. సో టుడే మేము ఇన్ఫోసిస్ సేస్ పోచారం క్యాంపస్కి వచ్చాం ఎక్స్ప్లోర్ చేయడానికి. మీకు కూడా చూపిస్తాం. సో మీట్ మై ఫ్రెండ్స్ జోష్ణ. హాయ్ గైస్, ఉన్నారా? బాగున్నారా? తిన్నారా? బాగున్నారు. ఓకే ఫ్రెండ్స్, మేము ఎక్స్ప్లోర్ చేస్తూ మీకు చూపిస్తాం అంతే. చాలా ఉంటాయి గైస్, ఇండోర్ ఈసీసీ బిల్డింగ్స్ అండ్ ఓడిసీ ఎవ్రీథింగ్ ఉంటాయి. సో ఫస్ట్ అయితే ఈరోజు వీకెండ్ కాబట్టి మేబీ బిల్డింగ్ లోపల మీకు చూపించలేం, బట్ ఈసీసీ ఇండోర్ గేమ్స్ ఫుడ్ కోర్ట్ అవన్నీ మీకు చూపిస్తాం. సో కరెంట్లీ 3 ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, 2 ఆర్ నాట్ అవైలబుల్ ఎందుకంటే హైబ్రిడ్ మోడల్ ఉంది. సో కొంతమందే వస్తున్నారు, వీక్లీ 2 to 3 టైమ్స్ వస్తున్నారు. సో అందుకని 1 ఫుడ్ కోర్టే అవైలబుల్ ఉంది, మిగతా అన్ని క్లోజ్ చేస్తున్నారు. ఒకవేళ అందరినీ మ్యాండేటరీ చేస్తే అందరు వస్తారు. అండ్ ఈసీసీ ఎందుకంటే ఎవరైనా న్యూ జాయినీస్ వస్తే బేస్ లొకేషన్కి ట్రాన్స్ఫర్ చేసుకొని వాళ్ళు పీజీస్ అలా వెతుక్కోవడానికి వాళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు ఈసీసీలో. యా, ఇప్పుడు ఫస్ట్ మనము స్వైపింగ్కి ముందు ఇక్కడ అంతా పార్కింగ్ స్టార్టింగ్ లో గేట్ ఉంటుంది. గేట్ దగ్గర మా ఐడి కార్డ్స్ చూపిస్తే అలౌ చేస్తారు. ఒకవేళ మీకు ఐడి కార్డ్స్ లేకపోతే ఇన్ఫిమేల్ వర్చువల్ ఐడి ఉంటుంది, ఏ లేదు సుమాన్ ఏం చెప్తే పంపిస్తారు. ఓకేనా? సో ఇప్పుడు మనం వెళ్ళే దారికి ఏంటంటే ఈ బిల్డింగ్స్ అన్ని అంటే ఆఫీసెస్ ఓడిసి అవన్నీ ఉంటాయి, కానీ ఇప్పుడైతే అలౌ లేదు మాకు. సో క్రౌడ్ లేదు గైస్ ఎందుకంటే వీకెండ్ కాబట్టి ఎవర్ లేదు, ఎక్స్పెక్ట్ క్రౌడ్ ఆన్ మండే. ఓకే, డోంట్ ఫీల్ గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. యా, లెట్స్ సీ గైస్. ఇది బిల్డింగ్ సెకండ్ అండ్ థర్డ్ బిల్డింగ్. సో హియర్ మనకి ఓడిసీస్ అండ్ కామన్ ఏరియాస్ ఉంటాయి. ఓడిసీస్ అంటే కొన్ని ప్రాజెక్ట్స్కి ఒక పర్టికులర్ ఫ్లోర్స్ అనేవి ఉంటాయి. అక్కడ వాళ్ళు మనకి కంప్యూటర్స్ అవి అటాచ్ చేసి పెట్టేసి ఉంటారు, మనం జస్ట్ లాగిన్ అవ్వాలి. అండ్ కామన్ ఏరియాస్లో మనం వెళ్ళి కూర్చోవచ్చు, లైక్ ఓడిసీస్ లేనప్పుడు మనం కామన్ ఏరియాస్లో కూర్చోవచ్చు. స్వైపిన్ చేయడానికి ఒక సబ్వే ఉంటుంది, ఆ సబ్వేకి రూట్ ఇక్కడి నుంచి వెళ్ళాలి. అది మెయిన్ స్వైపిన్ అన్నమాట. ఫస్ట్ మనం ఐడి కార్డ్ స్వైప్ చేసి అండ్ మన థంబ్ ప్రింట్ అనేది ఇవ్వాలి. సో ఫింగర్ ప్రింట్ అప్రూవ్ అయిన తర్వాత మనకి యాక్సెస్ వస్తుంది. సో దిస్ ఇస్ ద మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ సేస్ క్యాంపస్ ఫ్రెండ్స్. ఇది సబ్వే మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ సేస్ క్యాంపస్. సో వన్స్ మనం స్వైపింగ్ చేసి మన థంబ్ ప్రింట్ ఇచ్చిన తర్వాత మనం ఇందులో నుంచే ఏమైనా బిల్డింగ్స్కి వెళ్ళాలంటే వెళ్ళాలి. ఇది ఇన్ఫోసిస్ సబ్వే నుండి మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ వచ్చి అన్ని బ్లాక్స్ బిల్డింగ్స్ అండ్ ఫుడ్ కోర్ట్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. సో మనం ఏదైనా బిల్డింగ్ లోపలికి వెళ్ళాలన్నా, సో ఇంతకుముందు చూసారు కదా సబ్వే, సో దట్ ఈస్ ద ఫస్ట్ వీ నీడ్ టు ఎంటర్ ఇన్ టు ద ఇన్ఫోసిస్. సో ఇక్కడ మనకి యాక్చువల్గా స్టార్ట్ అయ్యేది ఇట్ సైడ్ ఉంది కదా. సో ఇట్ సైడ్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అట్లా కంప్లీటెడ్ లాస్ట్ 18th ఇట్ సైడ్కి వస్తుంది. సో 18th మనం అంత దూరం ట్రావెల్ అవసరం లేదు. సో ఆఫ్టర్ సబ్వే మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి ఎంటర్ అయిపోవచ్చు. సో 18th బిల్డింగ్లో కూడా మెయిన్ ఓడిసీ అవన్నీ ఉంటాయి. సో మనం 18th బిల్డింగ్ చూద్దాం. సో దిస్ ఈస్ ద లాస్ట్ అనమాట. సో అంతా చుట్టూ తిరగడం బదులు డైరెక్ట్ ఇక్కడికే వచ్చేయచ్చు. యాక్చువల్లీ ఒకటి అంటూ ఉంటారు కదా గాయస్ పెద్దోళ్ళు, చుట్టూ తిప్పి తిప్పి తిన్నా ఇట డైరెక్ట్గా తిన్నా ఒకటే అని. సో అట్లా 18th బిల్డింగ్. సో ఫస్ట్ టైం మేము కూడా కన్ఫ్యూజ్ అయ్యాం చుట్టూ తిరుగుతూ, బట్ డైరెక్ట్ ఇక్కడే మనం వెళ్ళిపోవచ్చు అనమాట. గాయస్ చెప్పినాం కదా 18th బ్లాక్ అని చెప్పి, 18th బ్లాక్. సో ఇది మొత్తం 18th బ్లాక్ అనమాట. సో కామన్ ఏరియా విత్ ఓడిసి ఉంటుంది. సో ఇదంతా 18th బ్లాక్, వెరీ కాన్ఫిడెన్షియల్. సో వీకెండ్స్లో అలా ఉండదు. సో జస్ట్ చూపిస్తున్నాం. అండ్ ఇది వచ్చి పార్కింగ్ అనమాట, కార్స్ బస్సెస్. సో ఇక్కడ పార్కింగ్ చేసుకున్నా కూడా ఇంతకుముందు సబ్వే అని చెప్పాం కదా, అక్కడికి వెళ్ళి స్వైపింగ్ చేసి మళ్ళీ ఆస్టీస్ మనం వచ్చిన రూట్లోనే రావాలి. అండ్ అదంతా పార్కింగ్కే. సో అక్కడ చూస్తున్నారు కదా ఎంట్రన్స్ లేదు డైరెక్ట్. సో ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ మెయిన్ వాళ్ళు అదే సబ్వేలోనే స్వైప్ చేసి రావాలి. సో ఇది మొత్తం 18th బిల్డింగ్, మీరు ఆల్రెడీ చూసింటారు. బట్ దిస్ ఈస్ ద ఫ్రంట్ వ్యూ. అండ్ ఇట్లా స్ట్రైట్ చూస్తున్నారు కదా,
సో స్ట్రైట్ నుంచి ఇంకా ఈసీసీ తెలుసు కదా, ఈసీసీ అంటే అకామిడేషన్ ఇస్తారు. ఎవరైనా ఫస్ట్ టైం ఎస్సీజెడ్ అండ్ ఏ ఇన్ఫోసిస్ క్యాంపస్కి వచ్చినా ఫస్ట్ 1 వీక్ వాళ్ళు అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో అది ఈసీసీ అన్నమాట. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ అండ్ రైట్ తీసుకుంటే ఈసీసీ వస్తుంది, చూపిస్తాం. సో ఇన్ఫోసిస్ అంటే ఓన్లీ వర్క్ అదంతా కాదు, ఇక్కడ మనకి కేవ్స్ ఉంటాయి, గుహలు తెలుసు కదా, కేవ్స్ ఉంటాయి అనమాట. మంజు అనిమల్స్ కాదు, మనం ఉన్నాం కదరా, మళ్ళీ అనిమల్స్ అవసరం. అఫ్కోర్స్ రా, నేను కాదు ఇద్దర్ అనిమల్స్. సో ఇది చూడండి ఫ్రెండ్స్, అది ఫౌంటైన్. ఇక్కడ వాటర్ అన్ని వ్యూ అంతా బాగుంటది. చూడండి ఫ్రెండ్స్, మా ఇద్దరు ఫ్రెండ్స్ కుక్కల్లాగా ఎగురుతున్నారు. ఫ్రెండ్స్ చెప్పండి, ఎవరి కుక్కలో? వాళ్ళిద్దరే కదా ఫ్రెండ్స్. ఇది ఫౌంటైన్ లాగా బాగుంటుంది వాటర్ వ్యూ అంతా. ఇంతకు ముందు వచ్చినప్పుడు స్మెల్ అంతా వరస్ట్గా ఉండింది, ఇప్పుడు కొంచెం పర్లేదు. సో ఇదంతా 18 బిల్డింగే, చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఇది 20 బిల్డింగ్ అండ్ మా ఫ్రెండ్ ఏదో రీసెర్చ్ చేయడానికి వెళ్తా ఉంది, ఎక్కువ మంది లేరని క్లోజ్ చేశారు. ఇప్పుడు అయితే ఎక్కువ మంది వస్తే మాత్రం ఓపెన్ చేస్తారు, దాన్ని చాలా పెద్దగా బాగుంటుంది ఫ్రెండ్స్. వెళ్తే అక్కడ కేవ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో కేవ్స్ తెలుసు కదా, సో మరి మన విలేజెస్ అట్లా ఉన్నంత ఎక్స్పెక్ట్ చేయకండి. సో వీళ్ళ ప్రకారం వీళ్ళు కొద్ది కేవ్స్ లాగా కట్టారు అండ్ రివర్ అండ్ వాటర్ అట్లా. సో మనం ఇప్పుడు కేవ్స్ చూద్దాం ఎట్లుందో. కేవ్స్ అంటే అనిమల్స్ ఉంటాయా? మేబీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అనిమల్స్, బట్ ఇది ఆఫీస్ కదా, ఉండకపోవచ్చు. మంజు ఇప్పుడు నువ్వు వచ్చావు కదా మంజు, మంజు రే. సో కేవ్స్ తెలుసు కదా, సో మరి మన విలేజెస్ అట్లా ఉన్నంత ఎక్స్పెక్ట్ చేయకండి. సో వీళ్ళ ప్రకారం వీళ్ళు కొద్ది కేవ్స్ లాగా కట్టారు అండ్ రివర్ అండ్ వాటర్ అట్లా. సో మనం ఇప్పుడు కేవ్స్ చూద్దాం ఎట్లుందో. కేవ్స్ అంటే అనిమల్స్ ఉంటాయా? మేబీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అనిమల్స్, బట్ ఇది ఆఫీస్ కదా, ఉండకపోవచ్చు. మంజు ఇప్పుడు నువ్వు వచ్చావు కదా మంజు, మంజు రే. మీరు వచ్చినప్పుడు అది కూడా ట్రై చేయండి, కొంచెం బాయ్ ఫ్రెండ్స్. మీరు బ్యూటీస్ రా, జోష్ణ అక్కడ ఏదో అయింది రా బుగ్గ మీద. ఇదేదో పెద్ద ఫౌంటైన్ లాగా ఉంది ఫ్రెండ్స్. ఏదో మా ఫ్రెండ్స్ ఏదో చేద్దామని వెళ్ళారు. యా అక్కడ కూడా వాటర్ అంతా బాగుంటుంది ఫ్రెండ్స్, చెట్లు అంతా వ్యూ. సేమ్ కేవ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా, అవేం పెద్దవి కాదు. కాకపోతే ఏదో ఒక థ్రిల్లింగ్ ఎఫెక్ట్ కోసం పెట్టారు వాళ్ళు అంతే. ఏదో ఫారెస్ట్లో ఉన్నంత కేవ్స్ లాగా అయితే లేవు అవి, మీరేం ఎక్స్పెక్ట్ చేయద్దు ఎక్కువ. సో ఇక్కడ కూడా వాటర్ వెళ్తూ ఉంటాయి, చాలా వాటర్ ఉంటాయి ఇక్కడ. ఇంతకుముందు అయితే ఫౌంటైన్స్ అన్నీ ఆన్ చేస్తున్నారు. సో వాటర్ బాగలేవు ఫ్రెండ్స్. మీరేమన్నా స్విమ్మింగ్ చేస్తారా? ఏ చూసిన ఆకలిస్తే ఆకులు తినుకుంటున్నా. సో ఇండోర్ గేమ్స్ అని చెప్పి ఒక స్పాట్ ఉంది అక్కడ, మనకి క్యారమ్స్ ఆడుకోవచ్చు, షటిల్ ఆడుకోవచ్చు అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో జిమ్ కూడా ఉంటుంది. సో అక్కడ మనం జిమ్ కూడా చేసుకోవచ్చు. సో ఇందులో మేము ఒక ఫుడ్ కోర్టే ఓపెన్ అన్నాం కదా, ఇది రెండోది అన్నమాట. ఇది ఓపెన్లో లేదు ప్రెజెంట్ అయితే, కానీ కలర్ఫుల్గా బాగుంది ఫ్రెండ్స్. అది ఒక్కటే ఓపెన్లో ఉండడం వల్ల డైలీ అది ఫిల్ అయిపోతూ అట్లా ఉండేది. సో ఇక్కడ ఫిష్ పాండ్ కూడా ఉంది, కలర్ కలర్ ఫిషెస్ అన్నీ ఉన్నాయి చూడండి. ఫ్లవర్స్ ఉన్నాయి, ఫిషెస్ ఉన్నాయి, చాలా బాగుంది వ్యూ అయితే. ఏ అవి తినకూడదురా? ఓకే, ఫిష్ తినరా? ఫిష్ తినచ్చు, అందులో ఉన్న ఫిషెస్ తినకూడదు, కలర్ ఫిషెస్. చాలా బాగుంది కదా వ్యూ. ఇస్ ద మెయిన్ ఎంట్రన్స్ ఫర్ ఫుడ్ కోర్ట్.
ఫుడ్కి రెడీగా ఉంటారు ఫస్ట్ వీళ్ళు. సో ఇది మొత్తం ఫుడ్ కోర్ట్ ఫ్రెండ్స్, ఇది అవైలబుల్ ఉంది. సో ఇది మెయిన్గా అవైలబుల్ ఉంటుంది ఎప్పుడైనా ఇదర్ ఎంప్లాయీస్ ఉన్నా లేకపోయినా. సో 2 ఫ్లోర్స్ ఉంటుంది ఇక్కడ. ఇదంతా కింద ఫ్లోర్ అండ్ పైన ఫ్లోర్. సో మీకు పైన కనిపిస్తుంది కదా, అది చాలా స్పేషియస్ ఉంటుంది. అక్కడ ఇప్పుడు ఫుల్ అవుతున్నారు ఎందుకంటే ఇప్పుడు అందరినీ పిలుస్తున్నారు క్యాంపస్కి ఫర్ వర్క్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫుల్ అవుతున్నారు. సో రిమైనింగ్ ఫుడ్ కోర్ట్స్ కూడా ఓపెన్ చేయొచ్చు. సో ఈరోజు వీకెండ్ కాబట్టి క్రౌడ్ లేదు, ఆబ్వియస్లీ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. ఈసీసీ అకామిడేషన్ చెప్పాము కదా, సో ఇదే ఈసీసీ అకామిడేషన్. టోటల్ 11 ఫ్లోర్స్ ఉంటుంది. సో మీకు వీడియోలో చిన్నది కనిపిస్తుంది కానీ చాలా పెద్దది. సో అదంతా మెయిన్ మెయిన్ ఇన్ఫోసిస్ అని ఇదే అనుకుంటారు చాలామంది, క్యాంపస్ అంటే బిల్డింగ్ అంతా. బట్ ఇది కాదు, ఇది ఓన్లీ ఫర్ అకామిడేషన్ హూ ఆర్ స్టేయింగ్. జిమ్ ఫ్రెండ్స్, లోపల యోగా చేసుకోవచ్చు, జిమ్ చేసుకోవచ్చు, ఎక్విప్మెంట్ అంతా ఉంది లోపల. మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి మనం జిమ్ చేసుకోవచ్చు. ఉన్న వాళ్ళే, మాకు మెంబర్షిప్ లేదు కాబట్టి మేము లోపలికి వెళ్ళట్లేదు, మాకు అలవ్ లేదు. అండ్ ఇవన్నీ ఇండోర్ గేమ్స్. ఇక్కడ సోఫాస్ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదంతా ఇండోర్ గేమ్స్. ఇక్కడ క్యారమ్స్ ఆడుకోవచ్చు, షటిల్ ఆడుకోవచ్చు. ఇండోర్ గేమ్స్ ఏముంటే వాడుకుంటాం. ఇది గిఫ్ట్. బాస్కెట్బాల్ కోర్ట్ అండ్ ఫుట్బాల్ కోర్ట్ ఇట్ సైడ్ ఉంటుంది. సో అది చూద్దాం మనం. సో ఇది బాస్కెట్బాల్ కోర్ట్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. చుట్టూ ఫ్లవర్స్ అంతా. సో ఈవినింగ్ అయితే బాగా ఆడతారు అమ్మాయిలు అందరూ. ఈవినింగ్ యా అమ్మాయి వాడచ్చు, మేము ఎట్లా వాడతాం. సో ఇది దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి. లోపలికి కూడా అలా ఉంది. సో టెన్నిస్ కోర్ట్ ఉంది, బాస్కెట్బాల్ కోర్ట్స్ ఉన్నాయి, రెండు ఉన్నాయి. సో ఏ బాల్? సో ఇది బాస్కెట్బాల్, ఇట్స్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా. సో దిస్ ఈస్ బాస్కెట్బాల్. సో చూస్తున్నారు కదా, బాస్కెట్బాల్ ఎత్తుకుంటే దాంట్లో వేసేయడమే. నెక్స్ట్ టెన్నిస్ కోర్ట్ వెళ్దాం. టెన్నిస్ ఎత్తుకొని వేయకండి, టెన్నిస్ అనేది జస్ట్ మనం షటిల్ ఆడతాం కదా. సో దానిలాగా
బాస్కెట్ బాల్ లాగా షటిల్ కాక్ కూడా ఇసిరి దాంట్లో వేయకూడదు బాల్ ఇక్కడ ఆడాలి ఇది టెన్నిస్ బాల్ ఓకే టెన్నిస్ కోర్ట్ లో సారీ ఫ్రెండ్స్ ఐ హావ్ ఫ్రెండ్స్ ఈ అమ్మాయి మినిమం నాలెడ్జ్ కూడా లేదు ఫ్రెండ్స్ ఐ హావ్ నాలెడ్జ్ ఓన్లీ ఆన్ షటిల్ షటిల్ యు నో రైట్ ఫ్రెండ్స్ सो दिस इज़ द बैक साइड ऑफ इन्फोसिस फ्रेंड्स चूस्तुन्नारु कदा इदि मोत्तम बैक साइड एग्जिट लागा अन्नमाट इंतकु मुंदु मनं चूसिंदि फ्रंट साइड इदंता बैक साइड चूसारु कदा चेट्लु अंता चाला बागुंदि फ्लवर्स अंता वेस्तुन्नारु चूस्तुंटे ओक मिनी साइज फारेस्ट लागा उंटदि सेज अनेदि सो मीरु वस्ते कोंचेम बागा थ्रिल्लिंग गा उंटदि मीरु वच्चिनप्पुडु मिस् अवकंडि मोत्तम एक्स्प्लोर चेयंडि साटर्डे संडेस मन फैमिलीज़ की विजिट की तीसुकुरावच्चु वाला आधार कार्ड अंड डीटेल्स इच्ची मन ओन फैमिली अयिते तीसुकुरावच्चु मन फ्रेंड्स तो अट्ला फैमिली तो वेल्लोच्चु वाळ्ळंदरिकी कूडा चूपिंचु या యాక్చువల్లీ ఈ అమ్మాయి జోష్నా అనే అమ్మాయి చాలా ఫ్యామిలీ ఉందన్నమాట నాకు ఫ్యామిలీ లాగా అండ్ మంజు కూడా ఏ లైర్ మంజు నువ్వు కూడా ఫ్యామిలీ ఏ నాకు తెలుసురా చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా ఫారెస్ట్ ఫీలింగ్ వస్తుంది మీకు మీరు ఒకసారి వచ్చినప్పుడు బాగా చూడండి ఎక్కడ చూసినా చెట్లే ఉంటాయి ఒక మినీ సైజ్ ఫారెస్ట్ ఇది మొత్తం అండ్ మీరు అర్లీ మార్నింగ్ కానీ వస్తే పీకాక్స్ కూడా కనిపిస్తాయి మీకు పీకాక్స్ కనిపిస్తాయి అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఇన్ఫోసిస్ క్యాంపస్ కూడా మీకు యానిమల్స్ పీకాక్స్ అన్నీ కనిపిస్తాయి ఈవెన్ స్నేక్స్ కూడా ఉంటాయి ఒకసారి జోష్నా చూడడానికి వచ్చింది స్నేక్ కానీ కూర్చొని ఉంటే వచ్చేసింది అనమాట ఏదో చేయడానికి కానీ జోష్నా చూసి భయపడిపోయింది పేరెంట్స్ విజిటింగ్ వచ్చినప్పుడు అవునా